కదా, బాగుంటే ఒక లైక్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను డాల్ఫిన్ అండ్ సీ లయన్ అయితే షోకి అయితే వచ్చారండి. ఇది నాకు ఫస్ట్ టైం అనమాట, నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. సో అందుకని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇది యాక్చువల్లీ 3:30 స్టార్ట్ అవుతుందండి. సో మేము 3:00 ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట స్పాట్ దగ్గరికి. సో ఆల్రెడీ చాలామంది వెయిటింగ్ దీనికోసం అనమాట. 3:30 స్టార్ట్ అవుతుంది, పర్ డేకి 3 షోస్ ఉంటాయంట. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళకి నా పేరు మయూరి, నా ఛానల్ నేమ్ జర్నీ విత్ జర్మనీ మయూరి. నేను జర్మనీలో ఉంటాను అండ్ జర్మనీలో చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తూ ఉంటానండి. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే 3:30 అయిపోవచ్చింది, చూడండి ఎంతమంది ఫుల్ అయిపోయారనమాట. సో ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుందంట. సో నాతో పాటు మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు కదా. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే క్లైమేట్ చాలా సన్నీగా ఉందండి, అందుకని సీ లయన్స్ కూడా వచ్చి పైకి వచ్చాయి చూడండి. అవి క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయన్నమాట. వీటిని చూస్తే నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే అవి వాటి మూమెంట్స్, అవి మనుషులు చాయి చూడడం కానీ అండ్ అవి తోకలతో నడవడం కానీ, కానీ అవి కూడా కాళ్ళులాగే ఉన్నాయండి. సో ఇవి ఈవెంట్లో జరుగుతుండేటప్పుడు మీకు కూడా కనిపిస్తుంది కదా, మీరు కూడా చూడండి. సో ఇప్పుడు వాళ్ళ ట్రైనర్ వచ్చాడనమాట, చూడంగానే చూడండి పైకి కిందికి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నాయి అవి. అవి ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి మేము హ్యాపీగా ఉన్నాము అని. స్టేజ్ మీద 3 పర్ఫార్మెన్స్ జరిగినట్టుందండి, దేన్ని కవర్ చేయాలి క్యాప్చర్ చేయాలి అనేసి నేనైతే ఫుల్లీ కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ నాకు నచ్చిన కొన్ని క్లిప్స్ అయితే మూమెంట్స్ అయితే నేనైతే క్యాప్చర్ చేశాను. చెప్పమంటే హాయ్ చెప్తుంది, తలూపమంటే తలూపుతుందండి. దీని షో అయితే అయిపోయిందనమాట, సో రిమైనింగ్ అయి ఉన్నాయి. ఈ షీలయన్ లైఫ్ టైం వచ్చేసి 20-30 ఇయర్స్ వరకు ఉంటుందంటండి. సో మేల్ వర్షన్ అయితే 300 కేజెస్ ఉంటుంది, 8 ఫీట్స్ ఉంటుంది. అదే ఫీమేల్ అయితే 100 కేజెస్ ఉంటుంది, 6 ఫీట్స్ ఉంటుందండి. చూడండి తోకలు 2 పైకెత్తి ఎలా షో చేస్తుందో.
అందరు బాయ్ బాయ్ చెప్పేసేయండి. ఇప్పుడు రంగంలోకి మనకి డాల్ఫిన్స్ రాబోతున్నాయండి. వీటి విన్యాసాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఈ డాల్ఫిన్స్ అయితే మామూలుగా తిమింగ్లాల్లాగే ఉంటాయండి, కాకపోతే ఇవి తిమింగ్లాలు కాదు. ఇందులో 40 జాతులు ఉంటాయంట. ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి డాల్ఫిన్ అనేది వర్డ్. ఈ డాల్ఫిన్స్ చాలా తెలివి కలవండి. ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి. అండ్ వీటికి 2 స్టొమక్స్ ఉంటాయంట. ఒకటైతే ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి, ఇంకోటేమో డైజెషన్ సిస్టమ్ అండి. వీటికైతే పళ్ళు 100 పళ్ళు ఉంటాయంట, 100 టీత్స్ ఉంటాయంట. సో ఇది తిన్న తర్వాత వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ, అది తిన్న తర్వాత అయితే నేనైతే షాక్ అన్నమాట, 100 పళ్ళు ఉంటాయా అనేసి. డాల్ఫిన్స్ వాటర్లో ఎక్కువసేపు ఉండలేవండి, ఎందుకంటే ఇవి గాలి పీల్చుకోవడానికి వాటర్లో పీల్చుకోలేవన్నమాట. సో అందుకని వాటర్ నుంచి బయటకు వచ్చేసి గాలి పీల్చుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇది ఎవ్రీ 4-5 మినిట్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. డాల్ఫిన్స్ అయితే 20 ఫీట్స్ వరకు ఎగరగలవండి. వీటికి లైఫ్ టైం అనేది 17 ఇయర్స్ వరకు ఉంటుందంట. ఈ డాల్ఫిన్స్ 1000 అడుగుల పైనుంచి కూడా దూకగలవండి, వీటికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవి చాలా ఈజీగా దూకేస్తాయంట. కాకపోతే ఏంటంటే వీటి స్కిన్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుందండి, చాలా పల్చని థిన్ లేయర్ అన్నమాట. వాళ్ళ ట్రైనర్స్ ఎలా చెప్తున్నారో అవి అలాగే ఫాలో అవుతున్నాయండి. వాళ్ళ నోట్లో విజిల్ లాంటిది ఉందన్నమాట. సో ఆ విజిల్తోని వాళ్ళు ఎలా మూమెంట్ ఇస్తే అలా చేస్తుంది చూడండి. అది నిలబడమంటే నిలబడుతుంది, పైకి రమ్మంటే పైకి వస్తుంది, షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆగమని చెప్తున్నారు, ఆగాయి. స్టార్ట్ అని చెప్పేంగానే అన్నీ ఒకేసారి స్విమ్ చేస్తున్నాయండి. కాకపోతే నేను ఒకే ఫ్రేమ్లో మొత్తాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. చూడండి, తిప్పినప్పుడు చూపిస్తాను, అన్నీ వచ్చి మిడిల్లో గ్యాదర్ అయ్యాయి. అన్నీ అట్ ఏ టైం స్టార్ట్ అనగానే స్టార్ట్ అయ్యాయండి. ఈ డాల్ఫిన్స్కి మెయిన్ ట్రైనర్ ఈయనే అనమాట. ఈయన ఏది చెప్తే పర్ఫెక్ట్గా అదే చేస్తున్నాయి. ఆ నోట్లో విజిల్ ఉంది కదా, ఆ విజిల్స్తోనే చూడండి ఇవి ఒకేసారి ఫ్లై అవుతున్నాయి. ఆయన విజిల్ వేస్తున్నాడు, ఇవి ఒకేసారి పైనుంచి కిందకు వెళ్తూ ఉన్నాయి.
హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఇలాంటి షోకి అయితే మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం ఇచ్చే మనీతోనే వీటి మెయింటెనెన్స్ జరుగుతుందన్నమాట. అండ్ ఇలా మంచిగా మెయింటైన్ చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఈ షో చూడడానికి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.